పోలీసులు టిఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై అసం సీఎం హిమంతపై దాడి చేశారని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ఆరోపించారు. స్టేజీపై అసం సీఎంను మాట్లాడమని ఆహ్వానిస్తున్న సమయంలో టిఆర్ఎస్ నందకిషోర్ స్టేజీపైకి వచ్చి మైక్ను లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి కంటే ముందు చాలా మంది పోలీసులు స్టేజీ పరిసరాల్లో ఉన్నారని చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులు స్టేజీపై నుంచి వెళ్లిపోయారన్నారు. అస్సాం సీఎం దాడిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తానన్నారు. జరపడంలో మీరు సహకరించడం చెప్పడం కనుక దీన్ని మత రంగు ప్రభుత్వ పరంగా పులమకండి. ఈ గణేశోత్సవ సమితి ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. మీరు ఏదో ఒక రాజకీయ పార్టీకి నెపం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, అది తప్పు. గణేశోత్సవ సమితి ఎప్పుడు కూడా రాజకీయం మాట్లాడలేదు, మాట్లాడడం కూడా కనుక మాకు వాళ్లతో పేచి ఏం లేదు. నిమజ్జనం సాఫీగా జరగాలి, అన్ని చోట్ల జరగాలి, మురికి నీళ్ళలో ఏదు అవమానకరంగా భక్తులతో గణేష్ విగ్రహాలు తీసుకొని ఇట్లా ముంచి చెత్త తీసుకుపోయేటువంటి వెహికల్స్లలో వేసి మనుషులు గాయపరిచేలాగా అలాంటి దృశ్యాలు సిబ్బంది ద్వారా జరగకూడదు. ఈ రకమైనటువంటి డిమాండ్సే మా ఉంటాయి తప్ప వేరే గణేష్ ఉత్సవాలు జరపడంలో మీరు సహకరించాలని చెప్పడం కనుక దీన్ని